కెనడా పరిస్థితి ఏంటి ఇప్పుడు? విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి దాక్కునున్నాడు, అక్కడి నుంచినే ట్వీట్లు ఇస్తుంటాడు, అక్కడి నుంచినే స్టేట్మెంట్లు ఇస్తుంటాడు, అక్కడి నుంచినే ఆర్డర్లు ఇస్తుంటాడు. ఆర్డర్లు అమలు చేసేందుకు సరైనటువంటి ఆర్డర్ ఇస్తున్నాడా? ట్రక్కర్స్ అన్నీ తీసి అవతల పడేయండిరా బాబు, ఎవడైతే ప్రొటెస్టర్స్ హెడ్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలో దొయ్యమని చెప్పాలి. అలా చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది? మాస్క్ ధరించము, శానిటైజర్ ధరించము, వ్యాక్సినేషన్ వేసుకో, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే వీళ్ళ మూలంగా పెద్ద ప్రమాదం అవుతుంది. దాన్ని పోనీ ఇప్పుడు అయిపోయింది కదా ఒమిక్రాన్ వేవ్, తీసేయచ్చు కదా రిస్ట్రిక్షన్, అదైనా చేయి, అది చేయట్లేదు. దాని పర్యవసానం ఈవెన్ కెనడా అమెరికన్ బార్డర్స్ను కూడా బ్లాక్ చేసి పడేశారు, సప్లైస్ ఆగిపోయింది. దీంతో గింగిరాలు తిరిగిపోతున్నటువంటి వ్యాపారులు వాళ్ళు, ఇంకో పక్కన రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే మరి సరుకులు రాబోతే ఏం చేస్తే ఉన్న సరుకులు రేట్లు పెరిగిపోతాయి. దీంతో వాయువ్య మార్గంలో, ఆకాశ మార్గంలో, విమానాల ద్వారా ట్రాన్స్పోర్టేషన్, మరి అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది కదా. బై రోడ్డు వచ్చే ట్రాన్స్పోర్టేషన్కి, ఆకాశం నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్కి 100కి 500% ఎక్కువ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ రేట్లు పెరగవ. ఇప్పుడు అదే పెద్ద సమస్య కూర్చుంది కెనడాకి. హిట్ బై ట్రక్కర్స్ ప్రొటెస్ట్స్ ఆన్ ద బార్డర్ బిట్వీన్ కెనడా అండ్ యుఎస్ ఆటోమేకర్స్ అండ్ సమ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ లుకింగ్ టు డిస్కసెస్ యాజ్ దే సీక్ ఆల్టర్నేటివ్స్ ఫర్ మూవింగ్ ప్రొడక్ట్స్. మెనీ కంపెనీస్ ఆర్ కాటప్ ఇన్ కెనడియన్ ట్రక్ ప్రొటెస్ట్స్ దట్ హ్యావ్ దే సప్లై చైన్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద యుఎస్ అండ్ కెనడా. ఇది తాజా సమాచారం.